हाई मूवी लवर्स वेलकम टू अवर मूवी गीक्स रिव्यू चैनल मरक कोत्त मूवी विवाह भोजन रिव्यू तो मी मुंदुकु वच्चानु मूवी सोनी लिव लो अवेलेबल गा उंदी मूवी चूशाक नाकु एला अनिपिंचिंदो मीतो शेर चेसुकुंटुन्नानु फ्रेंड्स इक रिलीज की मुंदु ट्रैलर तो मंची बज क्रिएट अय्यिंदी ई सिनिमा की संदीप कृष्ण प्रोड्यूसर गा उंडडं कूडा प्लस पॉइंट अय्यिंदी स्टार कास्ट सत्य आर्जवी राज सुदर्शन श्रीकांत अय्यंगार संदीप किशन डायरेक्टर राम अब्बराजु प्रोड्यूसर्स संदीप किशन मरियु केएस सिनिश म्यूजिक डायरेक्टर अनिवी इक स्टोरी विषयानिकी वस्ते महेश एलएसी एजेंट गा जॉब चेस्तू उंटाडु डब्बु विषयंलो पोदुपुगा पिसनारिगा उंटाडु अनित प्रेमलो पड़ताडु अनितदी रिच फैमिली अवडंतो अनित तंद्री वाल प्रेमनु एक्सेप्ट चेयडु कानी కూతురి మీద ప్రేమతో తప్పని పరిస్థితిలో పెళ్లి చేస్తాడు అనిత ఫ్యామిలీ మొత్తం మహేష్ ఇంటికి వస్తారు కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో అందరూ మహేష్ ఇంటిలో ఉండిపోతారు పిసినారి అయిన మహేష్ వాళ్ళను ఎలా డీల్ చేశాడు అనేది స్టోరీ మహేష్ పిసినారి తనం వల్ల అనిత కుటుంబ సభ్యులు ఏమైనా ఇబ్బంది పడ్డారా అనిత తాత అయిన రాజారామ్కి హెల్త్ ప్రాబ్లం వస్తే మహేష్ ఎందుకు సహాయం చేశాడు చివరికి అనిత ఫ్యామిలీ మహేష్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అసలు అంబులెన్స్ డ్రైవర్గా గెస్ట్ రోల్ చేసిన సందీప్ కిషన్ పాత్ర ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే ఇక మూవీ ఫస్ట్లో స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత మ్యారేజ్ సీన్తో హీరోయిన్ పేరెంట్స్ ఇంట్లోనే ఉండడంతో స్పీడప్ అయిపోతుంది మంచి ఫన్ జనరేట్ అవుతుంది సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ మీద టార్గెట్ చేశారు అనిపించింది మహేష్ ఫ్లాష్ బ్యాక్ కానీ పిసినారిగా ఎందుకు మారాడు హీరోయిన్ తాతకు ఎందుకు హెల్ప్ చేశాడు లాంటి సీన్స్ సెకండ్ హాఫ్లో పెట్టారు ఫైనల్గా సందీప్ కిషన్ ఇచ్చే ట్విస్ట్తో స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్య కమెడియన్గా వెల్ ప్రూవ్డ్ అని అందరికీ తెలిసింది మూవీకి తను వన్ మ్యాన్ ఆర్మీలా వ్యవహరించాడు తన కామెడీ టైమింగ్తోనూ సెంటిమెంటల్ సీన్స్లోనూ బాగానే చేశాడు హీరోయిన్ అయిన ఆర్జవి బాగానే చేసింది శ్రీకాంత్ అయ్యంగారు కూడా బాగానే చేశాడు గెస్ట్ రోల్ చేసినప్పటికీ సందీప్ కిషన్ ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఇక సినిమాటోగ్రఫీ మ్యూజిక్ బాగున్నాయి ఇక డైరెక్టర్ రామ్ అబ్బరాజు మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ స్టోరీ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అనిపించింది సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటే మూవీ ఖచ్చితంగా అదిరిపోయేది ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇండస్ట్రీకి సంబంధించిన మరెన్నో అప్డేట్స్ మరియు రివ్యూస్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్